అందరి జై తెలంగాణ ధన్యవాదాలు మన ఊరు మన బడి మన ఊరు గతంలో ఉంది మన బడి కూడా గతంలో ఉన్నది కానీ ఇలా మన ఊరు మన బడి గిట్లెందుకు దాని గురించి ఒక్క విషయం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నేను వాస్తవంగా ఇల్లంతకుంటలో మన ఊరు మనబడి కార్యక్రమం చేసుకొని మేము కలిసిపోదామని వచ్చిన దగ్గరికి వచ్చిన తర్వాత మా వేణుని అడిగిన బడేదం అంటే గిదే బడే అంటుండే ఏ గిదిబడే అంటే ఏందండి ఆ గుడిలాగా కనబడుతుంటే బడే అంటున్నాం వందని నేను అడిగినా నిజంగా అంటే ఈ బడులన్నీ గుడుల్లాగా మలిసినటువంటి మన ఆది పురుషు రామన్న గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆది పురుషులకు గక్కడ లేరు ఆది పురుషులు ఇక్కడ ఉన్నారు ఇక ఆది పురుషులు ఉంటే గిట్లా ఉంటుంది మరి ఇంత అద్భుతాన్ని సృష్టించినటువంటి అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వినోద అన్న గారికి గౌరవ ఎమ్మెల్సీ గారికి వేదిక మీద ఉన్నారు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తున్నా కనకన కన మండుతున్న కనకన కన మండుతున్న కనుక డప్పు కడుపు కనకన మండుతున్న కనుక డప్పు కడుపు గాలిలోనూ గాలిలోన గజ్జలు ఈ ఈ కాళ్ళు రాగము ప్రేమతో చప్పట్లే మీ చప్పట్లను ధరువుగా చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నటువంటి నాటి ఉద్యమ నేత నేటి మన ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఫలి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నాకు ఒక సందర్భం గుర్తొస్తూ ఉన్నది ఇలా నేను ఒక ఉపాధ్యాయుని వాస్తవంగా మా రఘుత్వం సార్ కూడా ఉన్నాడు ఇద్దరు ఒకటే స్కూల్లో పనిచేసినాం మరి ఎందుకుంటారు చాలా పెద్ద చరిత్ర ఉంది రసమైకి అయితే మీకు చెప్పాలే అన్న వాస్తవం జరిగిన విషయం చెప్తా పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను మొదటిసారి టీచర్ అయినా ఇరవై సంవత్సరాలు ఉత్తు తానుకో గోష్ గోజుగంగడి ఇరవై సంవత్సరాలు హై స్కూల్ హెడ్మాస్టర్గా చేసిన మళ్ళీ మీకు కుదం కులా చెప్తున్నాను అయితే ఫస్ట్ స్కూల్ కాగానే నేను ఒక స్కూల్కి వెళ్ళిన ఇంద్ర కూడా మన ఒక స్కూల్ ఇవాళ నిజంగా గుర్తు చేసుకోవాలనే అవసరం ఉన్నది ఇంద్ర కూడా మనం ఒక స్కూల్కు పోయినా ఆ స్కూల్ ఎట్లా ఉన్నదంటే ఒకటే గది ఐదు తరగతులు ఒక్కటి గది ఐదు తరగతులు ఆ ఐదు తరగతుల పిల్లలు ఎట్లా ఉండేటోళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు తరగతులు కంపల్సరీ ఉండాలి అన్నకు ఒక టీచర్ ఉండాలి నా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే సిద్దిపేట అంగట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కనబడతారు వంకాయలు టమాటాలు ఇవన్నీ చుట్టూ పోసుకొని కూర్చుంటుంది పిల్లల్ని కూడా నేను ఒక్కడినే కాబట్టి కూరగాయలు వేసుకున్నట్టుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పిల్లలు వేసుకొని నడవల కూర్చోసుకొని కూర్చున్నటువంటి ఇది వాస్తవంగా జరిగిన విషయం తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ల పరిస్థితి ఇది అట్లా ఏముంది ఒకటో తర్వాత చదువు చెప్తే మూడో వాడు ఏడుచుడు వాడేడితే వీడేడుచుడు వీళ్ళందరూ చూసి నేనేడుచుడు నా పరిస్థితికి అట్లా ఉండే స్కూల్లో మనసు వాటక అంటే అట్లాంటి పరిస్థితి నుంచి సరే స్కూల్లే గిట్లున్నాయి పాఠాలు ఏమైనా చెబుదామని అనుకుంటే ఇట్లా మూడవ తరగతి పాట పుస్తకం తీసిన నేను నాకు ఇలా గుర్తొస్తా ఉన్నది ఎందుకంటే ఇందాక నేను నాలుగో తరగతి పుస్తకాలు పిల్లలకి ఇచ్చి వచ్చిన మూడవ తరగతి పాఠ్య పుస్తకాన్ని తీసిన తీయంగానే అట్ట మీద ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం అని బొమ్మ ఉన్నది ఇంకా వీడియో ఎవరైనా చూడకనే పోతే మనం తెలంగాణ నాకు పరిశాన్ని అనిపించింది చదువుకున్నవాడు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం అని అట్ట మీద బొమ్మ కానబడ్డది అందులో అట్ట మీద బొమ్మ కానబి లోపల తీస్తే ఏమున్నదంటే అంటే ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం అట ఆంగ్లేయులకు కాలవడానికి అంటే గుండె తీస్తేనే ఆంధ్ర కేసర్ అని పేరు పెట్టి గుండు ముందే కేసరై అట్ట మీద పెట్టారు ఇక ఈ చదువులు తీసుకుపోయి ఆంధ్ర కేసర్ అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి మూడవ తరగతి పిల్లలకు ఏమన్నా అర్థమయ్యే పరిస్థితి మన గుండెన మన కేసర్లు ఉన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందినటువంటి అనేక మంది త్యాగాల వీరుల చరిత్రలు కూడా మనకి ఎక్కడ అట్టల మీద బొమ్మలు కనవలే ఆ రోజులా సరే ఈ అట్ట పాడగానని చెప్పేసి లోపల పేజీ మర్రేసిన మూడవ తరగతిలో ఊర్ల పేర్లు ఉండే ఫస్ట్ ఫస్ట్ ఎంత అన్యాయం అంటే మూడవ తరగతిలో ఊర్ల పేర్లు ఉండే ఆ ఊర్ల పేర్లు ఏమున్నాయి ఫస్ట్ ఏమున్నది కారెక్కి మనం ఏ ఊరు పోదాము కారెక్కి మనము కాకినాడ పోదాం ఏనుగెక్కితే ఏలూరు గుర్రం ఎక్కితే గుంటూరు ఒంటెక్తే ఒంగోలు మరి నా కామరెడ్డి అది నా ఎల్ల రెడీ రా బయట నేను ఒక మాట మీకు చెప్తాను అంటే అంటే చిన్న పిల్లలకు కూడా కారెక్కి నేను కామరెడ్డి పోతా నీద నొప్పైందా అయిందా తప్పదా చెప్పు కామరెడ్డి అని రాయచ్చు కదా నేను ఎల్లరెడి పోతా ఎందుకు పోవద్దా అంటే మన చదువులు మనవి కావు మన స్కూళ్ళు మనవి కావు మన పాఠాలు మనవి కావు కాబట్టి తెలంగాణ వస్తే మన పాఠ్య పుస్తకాలు రావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల అట్టల మీద మన తెలంగాణ వీరుల ఫోటోలు చేసినటువంటి సందర్భం ఇందాక నేను వస్తూ ఉంటే నాకు కనబడ్డది వాస్తవంగా పాఠ్య పుస్తకాల చరిత్రలు ఉన్నాయి విద్యార్థుల చరిత్రలు ఉన్నాయి మీరు ఇప్పుడు కూడా నాలుగో తరగతి పుస్తకాలు చూడండి విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నారు అనేది ఒకటి నాలుగో తరగతి పుస్తకంలో ఈ రోజు నేను చూసిన జై తెలంగాణ అని చిన్న చిన్న పిల్లలు కూడా జై తెలంగాణ నిరదించురు అని చెప్పేసి విద్యార్థుల ఫోటోలు ముద్రించినటువంటి సందర్భం ఈ రోజు నాలుగో తరగతి పుస్తకంలో మన వాళ్ళు పెట్టుకున్నాం ఏ తెలంగాణ వస్తే మన చరిత్రలు వస్తాయి సరే ఇక్కడికే నేను ఆగిపోలేదు సరే ఇదేటో ఉన్నదని చెప్పేసి ప్రార్థన గీతం మొదలుపెట్టిన నిజంగా చెప్తున్నా ప్రార్థన గీతం ఆ రోజు ప్రార్థన గీతం ఏముండేది అరే అటెన్షన్ ప్రేయర్ బిగినన్న సార్ నువ్వు పాటలు మంచిగా పాడతావు సార్ నువ్వే అది కూడా నువ్వే చదువుమన్నారు ఇక సరే అని చెప్పేసి మొదలుపెట్టినా ఫస్ట్ ప్రార్థన గీతం ఏముండేది మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు ఎవడైనా తల్లికి ఆరోగ్యంగా తప్పుడు ఏం లేదు కానీ లోపల ఏమున్నది గలగలా గోదావరి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరిగిలిడుతుంటే బంగారు పంటలే వండుతాయి ఈ మాటన్న పిల్లగా ఎవ్వరు కూడా మళ్ళా పాడతలేరు ఏమైంద్రా అంటే సార్ అబద్ధాలు మంచిగా చెప్తున్నావు సార్ నువ్వు అనబట్టే ఏ అబద్దాలు ఎక్కడ చెప్తున్నా నాయన ఎంఏ బిఈడి ఎంఫిల్ రా నాయన అబద్ధం అరే అబద్ధం పక్క చెప్తున్నావు సార్ అన్నారు ఏం చెప్పినా అన్న ఒక మూడవ తరగతి పిల్లగాడు లేచి అడిగింది సార్ గలగల గోదావరి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి శ్రీరామ్ మాయకట్ట రైతులు ఒక పంట కోసం అల్లాడిపోతా ఉంటే మూడవ పంట కోసం పోలవరం పోతున్న గోదావరి మాకు తెలుసు సార్ బిరబిరా కృష్ణమ్మ నాగార్జున సాగర్ అలిగల్లి దుంకుతా ఉంటే నల్లగొండ వాళ్ళ నడుములు వంకర పోతా ఉంటే ఎడమ ఎడమకాలలో ఎండబెట్టి కుడికాలు పండుగ పోతున్న కృష్ణమ్మ మాకు తెలుస్తారు కానీ గోదావరి నీళ్ళు ఎక్కడున్నాయో ఎక్కడ మారుతుందో చెప్పని చెప్పేసి మూడవ తరగతి పిల్లగాడు నన్ను ప్రశ్నించినటువంటి సందర్భానికి ఆ రోజు నుంచి బడికి పోలే తెలంగాణ వచ్చేదాకా ఆ మూడవ తరగతి పిల్లగా సమాధానమే ఇలా మన ముఖ్యమంత్రి సాధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గా పిల్లగల ఆశయాలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసేసి ఇవాళ గోదావరి నీళ్ళు మనకు మళ్ళకు మళ్లించుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటే ఇగో తెలంగాణ వస్తే మనకు నీళ్ళు మనకు వచ్చినాయి మన బడులు అద్భుతంగా జరిగినాయి మన పాఠ్య పుస్తకాలు మనకు వచ్చినాయి మన చరిత్రలు మన కళ్ళ ముందు భవిష్యత్ తరాలకు అందించే గొప్ప అవకాశం మనకు వచ్చిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం సగర్వం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే ముఖ్యంగా చాలామంది ఉంటారు నాయకులు నేను కూడా ఉన్నాను అనుకోని కానీ అందరికీ సాధ్యం కాదు అది మా రామన్నకే సాధ్యమవుతుంది నిజంగా చెప్తా ఉన్నా ఏది చేయాలన్నా కూడా ఇలా ఏ స్కూల్ పోయినా కూడా అసలు నాకు మళ్ళీ అడ్మిషన్ కావాలనిపిస్తున్నది కానీ ఏజ్ బార్ అయిపోయింది కదా ఇయర్ కావచ్చు ఈ స్కూల్లో చదువుకోని అనిపిస్తుంది అంటే ఎంత అద్భుతంగా కనబడతా ఉన్నది ఏంటంటే పుల్లగా స్కూల్కి పొమ్మంటే ఏడుతురు స్కూల్కి పొమ్మంటే అబ్బా కడుపునవుతుందని ఏడ్చేటోళ్ళు కానీ ఇలా స్కూల్ బంద్ అయితే ఏడ్చేటట్టున్నారు పిల్లలు ఇంత అద్భుతమైన స్కూల్ ఇచ్చి పెట్టి ఇంటికాడ ఉంటే ఏడుపొచ్చే పరిస్థితులు ఇవాళ మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇంత అద్భుతంలో మన ఊరు మనబడి ద్వారా మళ్ళొక బడుల పండుగ నిర్వహించినటువంటి ఈ శబ్దా దశాబ్ది ఉత్సవాలలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చినటువంటి రామన్న గారికి అనుకోకుండానైనా ఎల్ల విద్యార్థులను మనసు చూసి మీ సంతోషాల్లో భాగస్వామి అయినందుకు నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ